హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిలిం న్యూస్లో ముఖ్యాంశం ఏమిటంటే, ఆహా ఓటీటీ యాజమాన్యం వారు రిలీజ్ చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ విత్ 10BK2 సీజన్లోని ఎపిసోడ్స్ గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. నందమూరి బాలకృష్ణ దిగ్విజయంగా అన్స్టాపబుల్ విత్ 10BK2 సీజన్లో కూడా ఇప్పటికే 2 ఎపిసోడ్లని అద్భుతంగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అటు అభిమానులను మెప్పించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రేక్షకులంతా అనుకుంటున్నది ఏమిటంటే, త్వరలో పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నారా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ చిత్రం హరిహర వీరమ్మల షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్తో పాటు పవన్ పాలిటిక్స్లో కూడా చాలా బిజీగానే గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాతో పాటుగా రానున్న రోజుల్లో నందమూరి నరసింహం నందమూరి బాలకృష్ణతో తన టాక్ షో అన్స్టాపబుల్ విత్ 10BK2లో కనిపించబోతున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అల్లు అరవింద్ సేకరించడం జరిగింది. ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణలు ఏమి ఉన్నాయి, ఏ ప్రశ్నలను బాలకృష్ణ అడగబోతున్నారని కూడా అందరూ కూడా వివిధ రకాలుగా భావించుకుంటున్నారు, ప్రశ్నించుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వీరిద్దరి మధ్య జరిగేటువంటి ఎపిసోడ్ మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందనే చెప్పాలి. ఇక దీని తర్వాత పవన్ మరో టాక్ షో కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ స్నేహితుడు ప్రముఖ నటుడు ఆలీ వ్యాఖ్యాతగా చేస్తున్నటువంటి షో ఆలీతో సరదాగా షోలో పవన్ కళ్యాణ్ కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తున్నది. ఆలీ లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో పవన్ కళ్యాణ్ని తన షోలో తీసుకురాబోతున్నట్లు ఆయన ఒక హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ పవన్ కళ్యాణ్తో చేయబోయేటటువంటి ఇంటర్వ్యూ మొదటి ఎపిసోడ్ని 3వ తేదీన ఆహా ఓటీటీ యాజమాన్య వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ యొక్క టీజరు కేవలం 3 గంటల్లోనే 10,000 రీట్వీట్ చేసి రికార్డులను సృష్టించింది. మరి 3వ తేదీన ప్రసారం కాబోతున్నటువంటి ఈ ఎపిసోడు ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో, ఎంత ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ఆ రోజున తెలుసుకుందాం. అంతవరకు వీరసింహారెడ్డి యొక్క ప్రభంజనం గురించి తెలుసుకుంటూనే ఉందాం.